పుట్టపర్తిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ అవినీతిని నిరూపిస్తానంటూ సవాల్ చేసిన పల్లె రఘునాథ్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో హైటెన్షన్ ఏర్పడింది. పల్లె అక్కడికి వస్తున్నాడని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఆయనపై దాడికి దిగాయి. ఇరు వర్గాలు పోటాపోటీగా దాడులకు పాల్పడ్డారు. పల్లె రఘునాథ్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణులు. కారుపై రాళ్లు కర్రలతో దాడి చేయడంతో ఆయన కారు ధ్వంసమైంది. పోలీసుల ముందే వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. సత్యమ్మ దేవాలయం ప్రాంగణంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు చెప్పులు విసురుకున్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ప్రశాంతతకు మారుపేరైన పుట్టపర్తిలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. కారుపై నిల్చొని వైసీపీకి సవాల్ చేశారు పల్లె రఘునాథ్ రెడ్డి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చివరికి రఘునాథ్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం పల్లె రఘునాథ్ రెడ్డిని రిలీజ్ చేశారు పోలీసులు. దీంతో పోలీస్ స్టేషన్కు ర్యాలీగా బయలుదేరారు టీడీపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు? మాధవి, పుట్టపర్తిలో ప్రస్తుతానికైతే ఉద్రిక్తంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, మనం పుట్టపర్తిలోనే సత్యమ్మ టెంపుల్ వద్ద ఉన్నాం. ఇప్పటికైతే ఇక్కడ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు. ఏదైతే మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతి చేశాడని ఆరోపించామో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు అన్న విషయాన్ని సత్యమ్మ టెంపుల్లోనే ప్రమాణం చేసి చెప్తున్నానంటూ కూడా ఇందాకనే రఘునాథ్ రెడ్డి ప్రమాణం చేశాడు. మన దగ్గర మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం, ఏం జరిగింది అసలు ఉదయం నుంచి అని కూడా. ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే పుట్టపర్తి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో పరిస్థితులు అయితే చల్లారలేదు. మనం విజువల్స్లో చూడవచ్చు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సత్యమ్మ టెంపుల్ వద్ద ఉన్న విజువల్స్ని కూడా చూడవచ్చు. మనం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. డైరెక్ట్గా పల్లె రఘునాథ్ రెడ్డిపై భౌతికంగా దాడి కూడా చేసిన పరిస్థితి పుట్టపర్తిలో నెలకొంది. వీటన్నిటి పట్ల కూడా యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్యాంప్ సైట్ నుంచి కూడా పుట్టపర్తిలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఏం జరిగింది, ఎందుకు ఇంత పెద్ద గొడవ జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కూడా నారా లోకేష్ క్యాంప్ సైట్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన వద్ద మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు ఉదయం నుంచి ఎట్లాంటి పరిస్థితులు నెలకొంది? మీ పైన కూడా డైరెక్ట్గా దాడి చేసే పరిస్థితి నెలకొంది కదా, ఎట్లా చూస్తున్నారు? మొన్న శ్రీధర్ రెడ్డి ఒక సవాల్ ఇచ్చాడు, సత్యమ్మ టెంపుల్కి రా, ఆడికి రాకపోతే నీ పార్టీ ఆఫీస్కి వస్తా, ఆడికి రాకపోతే లోకేష్ బాబు క్యాంపుకి నేను వస్తానని చెప్పి ఈ అపర ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికాడు. మేము సవాల్ని స్వీకరించాం. సవాల్ని స్వీకరించి నువ్వు అవినీతి చేశావు అని చెప్పాము. అభివృద్ధిలో కూడా మాలో వేయో వంతుకు నువ్వు చేయలేదని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక విషయం, ఈ పోలీసులు ఆ నెలలో చేసి మమ్మల్ని పార్టీ ఆఫీసులు బంధించి ఏమాత్రం నైతిక విలువ లేకుండా పోలీసులు పాటించింది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇద్దరినీ రావద్దు, 30 యాక్ట్ ఉంది అన్నారు, సరే ఒప్పుకున్నాం. వాడిని అలో చేసి మమ్మల్ని అలో చేయకపోవడం వల్ల ఈ గలాట ప్రారంభమైంది. తర్వాత నన్ను అలో చేయకపోతే పార్టీ ఆఫీసులు బీగాలేసి బంధించారు. తలుపులు బద్దలు కొట్టి పార్టీ ఆఫీస్ ఎక్కి దుంకి
వచ్చాం. ఇటుకు వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ రంభంలో పోలీసులు బందీ అడ్డం పెట్టారు. ఒకటే మేము ప్రమాణం చేస్తున్నాం, శ్రీధర్ రెడ్డి వచ్చిన తర్వాత పుట్టపత్ర విష సంస్కృతి ప్రారంభమైంది. గతంలో ఏ ఎమ్మెల్యే దీన్ని పరిపాలించడంలో కూడా చాలా పద్ధతి ప్రకారం ఉన్నారు, ఎవరు కూడా డబ్బులు వచ్చే సంస్కృతి లేదు. ఇది పవిత్రమైన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా నివాసం ఉండే ఉత్తమమైన ప్రాంతం. ఈయన వచ్చిన తర్వాత బిల్డర్ని స్క్వీజ్ వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. బిల్డర్ దగ్గర డబ్బులు వచ్చే సంస్కృతి మొదలుపెట్టాడు. అంతేకాకుండా భూములు లేఅవుట్లో 40% తీసుకుంటూ వచ్చాడు. అది ఆరోపణలు చేస్తే చెప్పాలని చేయలేదని చెప్పవచ్చు, ప్రమాణం చేయొచ్చు. అంతేగాని మా మీద సవాలు విసిరాడు. నేను ఒకటి చెప్పా, సత్యము సాక్షి చెప్పా, నువ్వు బిల్డర్ దగ్గర వసూలు చేశావు, ఈ సంస్కృతి మానుకోవాలి, భూదందాలు చేశావు, ఆ సంస్కృతి మానుకోవాలని చెప్పి ప్రమాణం కూడా చేసి చెప్పాను. దీనికంతా ఈ అల్లర్లకు ఈ కొట్లాడకు కారణం శ్రీధర్ రెడ్డి సవాలే. ఆయన సవాల్ చేయకపోతే ఇదే ఉండేది కాదు, ఈ అల్లర్లు కొట్లాడు కాదు, పోలీసులు సహకరించడం కూడా ఇది ఉండేది కాదు. ఇప్పుడు ప్రశాంతతకే మారుపేరు పుట్టపర్తి ప్రశాంత నిలయంలో, ఇట్లాంటి వాతావరణం గతంలో ఎప్పుడైనా ఉందా? ఉదయం నుంచి కూడా ఇంత ఉద్రిక్త వాతావరణం ప్రశాంత నిలయంలో నిలకడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ లోకల్ ప్రజలు ఏమనుకుంటున్నారు, స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజంగా చాలా చాలా బాధాకరం. ఇది నిజంగా శ్రీ భగవాన్ సత్యసాయిబాబు ఉండే ఈ పవిత్రమైన ప్రదేశంలో ఎప్పుడు కూడా ఉద్యమాలు లేవు, కొట్లాట్లు లేవు, అల్లర్లు లేవు, ప్రశాంతతకు మారిపోయారు. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రశాంతతను కాపాడాను, ఈ గౌరవానికి భంగం కలుపుకోకుండా ప్రవర్తించాను. ఈ విధవ వచ్చిన తర్వాత ఈ డబ్బులు సంస్కృతి మొదలైన తర్వాత ఈవెన్ ఫారెన్స్ కూడా భయపడిపోయారు, వాళ్ళు కూడా రావడం లే, బిల్డర్స్ పారిపోయారు, భూములు ఉండవు, అరచేతుల ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. దీన్ని ఒక మాఫియాగా మార్చాడు పుట్టపర్తిని. దానికి కారణం శ్రీధర్ రెడ్డే, వేరేవాళ్ళు కాదు. అందుకే తిరిగి అధికారంలోకి వస్తాం, ఈ మాఫియా సంస్కృతి లేకుండా చేస్తాం. ఏదైతే శ్రీధర్ రెడ్డి వసూలు చేశాడో అవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ సా వసూలు చేసిపోతే నా పేరు పల్లె రఘునాథ్ రెడ్డి కాదు. యువగలం నారా లోకేష్, మీ పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర అనంతరం ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు కూడా జరిగిన పరిణామాలపైన నారా లోకేష్ స్పందించారు. పుట్టపర్తిలో జరుగుతున్న ఘటనలు అన్నింటినీ ఖండిస్తున్నాము, అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటిపై కూడా ఆయన స్పందించారు. మరోవైపు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు కూడా స్పందించారు. వీటన్నిటి నేపథ్యంలో మీరు ఈ స్థానిక ప్రజలకు ఏం చెప్తారు? ఈ పెద్ద ఎత్తున అంటే పాదయాత్ర అనంతరం జరుగుతున్న ఈ పరిణామాల పట్ల మీరు ఏం చెప్తారు ఈ ప్రాంత ప్రజలకు? ఈ ప్రాంత ప్రజలకు ఒకటే, మీరు పొరపాటు చేశారు, పాలిచ్చే ఆవును వదిలిపెట్టి తన్నే దున్నపోతును పట్టుకొచ్చారు. పాలిచ్చే ఆవుని కనిపెట్టుకుంటే పల్లె రఘునాథ్ని గెలిపించుకుంటే ఈ సమస్యలు వచ్చాడు కాదు, తన్నే దున్నపోతు శ్రీధర్ని పెట్టుకొచ్చారు కాబట్టి ఈ సమస్యలు వచ్చాయి. ఇప్పటికైనా కళ్ళు తెరచండి, ఈ విష సంస్కృతిని రూపమాగిపోయేదానికి నేను చిత్తశుద్ధి అంకిత భావంతో చేస్తా, కాబట్టి ఈసారి చిత్తుగా ఓడిస్తే తిరిగి ప్రశాంత్ నిలబెడతా అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఇది పుట్టపర్తిలో తాజా పరిస్థితి. ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఏవైతే అవినీతి ఆరోపణలు చేశాడో వాటన్నిటిని కూడా రూపుమాపు చేస్తాం, ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పి తీర్థామంటున్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఇది పుట్టపర్తిలోనే తాజా పరిస్థితి.